అనుపమ పెద్దమ్మని కలిసి జగతి గురించి చెప్పి అన్ని నిజాలు తెలుసుకున్న వసుధర. అసలు ఏం జరిగింది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అనుపమ మహేంద్రని కలిసి వెళ్ళిపోయిన తర్వాత రిషి వసుధరని వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు కదా, ఇంకా రూమ్కి వచ్చేస్తారు. రూమ్కి వచ్చేసి మా వెంటనే మహేంద్ర నన్న రిషి మనము వేరే హోటల్కి వెళ్ళిపోదాం అని చెప్పేసరికి ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఏమైంది ఎందుకు ఇక్కడ బాగానే ఉంది కదా, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు రిషి. ఇబ్బంది అంటే ఏమీ లేదు నాన్న, ఏం లేదు, ఎవరైనా వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తారేమోనని అని చెప్తూ తడబడుతూ ఉంటే వసుధరకి డౌట్ వస్తుంది ఉంటుంది మహేంద్ర మీద. ఎందుకు మా మే మీద ఉన్నటువంటి కంగారు పడుతూ మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉంటుంది. వెంటనే రిషి పర్లేదు డాడ్, మన కోసం ఎవరు వస్తారు, మనం ఇక్కడికి వచ్చింది ఎవరికి తెలియదు కదా, అలా ఏమి అనుకోకండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటాడు. సరేలేనన్న అని చెప్పి లోపలికి వెళ్తూ మళ్ళీ వెనుకకు వచ్చి అన్న రిషి మన కోసం ఎవరు వచ్చి అడిగినా మనం లేమని చెప్పామని చెప్పు, రిసెప్షన్కి నేను వెళ్ళి చెప్తాను అని చెప్పి చెప్తుంటే నేను వెళ్ళి చెప్తానులేండి మీరు వెళ్ళండి అని ఇంకా రూమ్లోకి పంపించేశాడు రిషి. వసుధర ఆలోచిస్తూ ఉంటే వెంటనే రిషి కూడా ఏమైంది వసుధర, డాడీంటి ఎప్పుడు కూడా కొత్తగా మాట్లాడుతున్నారు, ఇంకా ఎవరైనా వస్తే లేరని చెప్పమని అంటున్నారు, మన కోసం ఇక్కడ ఎవరు వస్తారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఆ డౌట్ వస్తూ ఉంటుంది వసుధరకి. ఆ రాయి మీద జగతి మహేంద్ర అనుపమ రాసిన పేర్లు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి వసుధర ఆలోచిస్తున్నావు అంటే ఉంటే ఏం లేదు సార్, మహేంద్ర సార్ ఏదో డిస్టర్బెన్స్ మూడ్లో ఉన్నట్టున్నారు, నో ప్రాబ్లం, సెట్ అయిపోతుంది లేండి సార్ అని చెప్తుంది. ఆ తర్వాత వసుధర వంటలు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మామయ్య గారు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆలోచిస్తున్నాను, ఇక్కడికి ఎందుకు వచ్చామని మొదట్లో అడిగారు, ఆ తర్వాత తెలియదని అంటున్నారు. నాకు తెలిసి మేడం సార్ ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారేమో అనిపిస్తుంది, ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను. కానీ అనుపమ్మ ఎవరు, అక్కడ అనుపమ్మ పేరు ఎందుకు రాశారు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధర కూడా. ఇక ఉదయం అవుతుంది. ఉదయాన్నే మహేంద్ర అనుపమ ఎక్కడ మళ్ళీ రిసార్ట్కి వస్తుందని అందరికంటే ముందుగా లేచి రిషి వసుధరను రెడీ చేసి బయటకు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అనుకున్న విధానంగానే అనుపమను రిసార్ట్కి వస్తుంది. రిసెప్షన్లో అడుగుతూ ఉంటే సరే మేడం వాళ్ళు ఇప్పుడే బయటకు వెళ్ళారు అని చెప్పేసరికి అవునా వాళ్ళు అంటే వాళ్ళతో ఎవరున్నారు అని అడుగుతారు. ఇక మహేంద్ర సార్ అని రిషి వసుధర అని ఇద్దరు కూడా ఉన్నారండి అని చెప్పేసరికి ఓ మహేంద్ర ఒంటరికి రాలేదు, ఎవరిని తీసుకొని వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు జగతి ఎందుకు రాలేదు, మహేంద్ర ఇంకా మారలేదా అని అనుకుంటూ కోపం చూపిస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఐడియా ఉందా, పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని అడుగుతూ ఉంటే లేదు మేడం అవేమి చెప్పలేదు, మాకు తెలిసి ఇక్కడ చాలా ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళుండొచ్చు, ఏ టైంకి వస్తారంటే చెప్పలేం కదా మేడం చెప్తూ ఉంటే అది కూడా నిజమే అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇంకా నువ్వు ఇంకా మారలేదు మహేంద్ర, మళ్ళీ నా నుండి తప్పించుకొని తిరుగుతున్నావా, తప్పకుండా జగతిని నిన్ను కలిపి తీరుతాను, మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటో తెలుసుకుంటాను అనుకుంటూ ఇక వీ డోంట్ మైండ్ చిన్న హెల్ప్ చేస్తారా, ఇదిగోండి అతను రాగానే అతనికి ఈ నెంబర్ అలాగే అడ్రస్ రెండు ఇవ్వండి, చాలా అర్జెంట్ చాలా ఇంపార్టెంట్ కలవాలి అని చెప్పండి ప్లీజ్ అని చెప్తుంటే ఓకే మేడం అని చెప్తాడు. అనుపమ వెళ్ళిపోతూ ఉంటే మేడం ఒక నిమిషం మీ పేరు అని అడిగేసరికి అనుపమ అని చెప్తుంది. ఓకే మేడం అని చెప్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రాత్రి అవుతుంది. రిషి వసుధర మహేంద్ర మళ్ళీ రిసెప్ట్కి వస్తారు. ఇక రిసెప్షన్లో మహేంద్ర వచ్చి నా కోసం ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉంటే అవును సార్ ఒక మేడం వచ్చి మీరు ఎక్కడా అని ఎంక్వైర్ చేసి అడిగారు అని చెప్పేసరికి నువ్వేం చెప్పలేదు కదా అని అంటాడు. లేదు సార్ మీరు ఎక్కడికి వెళ్ళారో ఏ టైం అవుతుందో తెలియదని చెప్పాను అని చెప్తూ ఉంటే వెరీ గుడ్ ఇంకోసారి అడిగితే అదే చెప్పండి అని చెప్పేసరికి ఓకే సార్ అని చెప్తారు. ఇదంతా కూడా చాటుగా వింటూ ఉంటుంది వసుధర. లేదు మామయ్య గారు ఏదో దాస్తున్నారనిపిస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మహేంద్రని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు రిషి. ఆ తర్వాత వసుధర మళ్ళీ రిసెప్షన్ దగ్గరకు వచ్చి మా మామయ్య గారి దగ్గర ఏమడిగారు అని అడుగుతుంది. అది మేడం అని తడబడుతూ ఉంటారు. ఏం పర్వాలేదు నేనంతా విన్నాను, నా వల్ల ఆయనకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, సరేనా అసలు ఏం జరిగిందో ఏం మాట్లాడారు అని అడుగుతూ ఉంటే సరే మేడం ఇవన్నీ చెప్పడం అంత సేఫ్ కాదు అని చెప్తూ ఉంటే నేను ఆయన కూడలయ్యా, నేను ఎలాంటి ఇబ్బంది పెట్టాను, ఆయన మళ్ళీ అడగను కూడా, మీకు ఇబ్బంది లేకుండానే చెప్పండి అని చెప్పేసరికి ఇక ఆలోచిస్తూ ఉంటారు మేనేజర్. ఓకే మేడం అని అంటూ జరిగిందంతా చెప్పేసరికి ఆశ్చర్యపోతుంది వసుధర. ఆవిడ పేరు అని అడుగుతుంది. ఆవిడ పేరు
అనుపమ అని చెప్పారు మేడం. ఇదిగోండి మర్చిపోయాను, మీ మామయ్య గారికి ఈ అడ్రస్ ఈ నెంబర్ ఇవ్వమని కూడా చెప్పారు. మీరే సార్కి ఇచ్చేస్తారా అనేసరికి ఇలా ఇవ్వండి నేను ఇస్తాను అని అంటుంది వసుధర. అనుపమ అంటే నేను నిన్ను ఉదయం చూసిన పేరు కూడా ఇదే, అంటే జగతి మేడం మహేంద్ర సార్ కాకుండా అనుపమ అనే ఆవిడ కూడా ఉందన్నమాట. వీళ్ళ ముగ్గురికి ఏదో సంబంధం ఉందన్నట్టు అనిపిస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ ఆ డ్రెస్ తీసుకొని చూస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అని చెప్పి లోపలికి వచ్చేస్తుంది. మహేంద్ర మాత్రం ఇవ్వకుండా వసుధర దాచి పెడుతుంది. తర్వాత ఇక వాళ్ళు అనుకున్న విధానంగానే ట్రిప్ అంతా ప్లాన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతారు. ఇక అనుపమను కలవకుండానే వెళ్ళిపోతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మహేంద్ర. లేదంటే మళ్ళీ కలిస్తే నేను జగతి గురించి నీకు చెప్పాల్సి వచ్చి ఉండేది, అది వింటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావనని నాకు చాలా భయంగా ఉంది. అలానే నువ్వు భరించలేవాను, అందుకోసమే ఏమీ చెప్పకుండా ఒక మోసగాళ్ళ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వైనా సంతోషంగా ఉండు, నా జీవితం జగతి జీవితం ఇలా అయిపోయింది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు మహేంద్ర. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇక వస్తారా ఎవరికి చెప్పకుండా ఆ అడ్రస్ను వెతుక్కుంటూ అనుపమ ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడే అనుపమ పెద్దమ్మ ఉంటుంది. ఇక్కడ అనుపమ గారు అని అడిగేసరికి మీరెవరు అని అడుగుతుంది. నమస్కారం అండి, నేను వసుధర డిబిఎస్టి కాలేజ్ MD అనేసరికి ఓ మీరా, రండి రండి కూర్చోండి, మీ గురించి చాలానే విన్నాను. ఆయన మీరు ఇక్కడికి రావడం ఏంటి, మీకు మా అనుతో పనేంటి అని అడుగుతూ ఉంటే అది అనుగారితో కొంచెం మాట్లాడాలి పర్సనల్గా, అందుకే ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తూ ఉంటే అవునా, తను బయటికి వెళ్ళిందమ్మా పర్వాలేదు నేను అనుకి పెద్దమ్మని, మీరు ఏ విషయమైనా నాతో షేర్ చేసుకోవచ్చు, నేను అను క్లోజ్గా ఉంటాము, ప్రతి విషయం షేర్ చేసుకుంటాం, అది ఏ విషయమైనా నేను తనతో చెప్తాను అని చెప్తూ ఉంటే అది కాదండి, అంటే అది మీకు తెలుసో తెలియదు కానీ తెలియదు కదా, అందుకే అనుగారితోనే మాట్లాడాలని అని చెప్తూ ఉంటే పర్వాలేదు అనుకు సంబంధించిన ప్రతి విషయం నాకు అన్నీ తెలుసు అందుకే అడుగుతున్నాను, పర్వాలేదు చెప్పమ్మా అని అడుగుతూ ఉంటే అంటే అది మీకు జగతి మేడం తెలుసా అని అడిగేసరికి షాక్ అయిపోతుంది. ఏంటి జగతీనా అని అడుగుతుంటే అవును మీకు తెలుసా అని అడుగుతుంది. తను తెలియకపోవడం ఏంటమ్మా, తను నా కూతురు లాంటిదే, మా అనుకి ప్రాణ స్నేహితురాలు అని చెప్పేసరికి షాక్ అయిపోతుంది వసుధర. అవునా మరి మహేంద్ర సార్ అని అంటూ ఉంటే మహేంద్ర కూడా వాళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా అన్నట్టు ఇవన్నీ మీకెలా తెలుసు, వాళ్ళందరూ మీకెలా పరిచయం అని అడుగుతూ ఉంటే ఇక వెంటనే వసుధర అంటే అది నేను ఆ జగతి మేడం కోడలినండి అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునా మా జగతికి పెళ్ళై ఇంకా కొడుకు కూడున్నాడా, నువ్వు మా జగతి కోడలివా, చాలా చక్కగా ఉన్నావు తల్లి కూర్చో అని చెప్తూ ఉంటే పర్లేదు అమ్మమ్మగారు అని అంటూ ఉంటుంది. ఇంకా అమ్మమ్మగారు ఏంటి కూర్చో, ఇంకా కూర్చోబెట్టి కాఫీ జ్యూసెస్ ఇంకేం తీసేసుకుంటావు అని మర్యాదలు చేస్తూ ఉంటుంది. అవి ఏమీ వద్దు, కేవలం వీళ్ళు ముగ్గురు ఎలా కలిశారని తెలుసుకోవడం కోసం వచ్చాను అంతే అని చెప్తూ ఉంటే మరి అది తెలుసుకోవడానికి ఇంత దూరం రావడం ఎందుకు, జగతి నడితే సరిపోతుంది కదా అన్నట్టు మా జగతి ఎలా ఉంది, మా జగతి బంగారం తల్లి, చాలా మంచిది, తన మనసు చాలా మంచిది, తను చాలా కష్టాలు అనుభవించి వచ్చింది, మహేంద్రను పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం సంతోషంగా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం అని చెప్తూ ఉంటే అలా చూస్తూ ఉంటుంది వసుధర. ఉన్నట్టు జగతి గురించి చెప్పు ఎలా ఉంది ఏం చేస్తుంది, తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక మమ్మల్ని అందరినీ మర్చిపోయింది కదా, ఒక్కసారి కలవటానికి రాలేదు అని మాట్లాడుతూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటుంది వసుధర. అంటే అది ఏం జరిగిందంటే అని తలబడుతూ ఉంటుంది. ఏమైందమ్మా అసలు, ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేక దాచేస్తున్నట్టు అనిపిస్తుంది, ఏంటో విషయం సుటిగా చెప్పు పర్వాలేదు అని అడిగేసరికి మా మేడం ఇప్పుడు ప్రాణాలతో లేరు మేడం, చనిపోయారు అని చాలా ఎమోషనల్గా చెప్తూ ఉంటే ఇక స్టన్ అయిపోతుంది. ఒక్కసారిగా పైకి లేచి అలా చూస్తూ ఉంటుంది వసుధరని. ఏం మాట్లాడుతున్న అమ్మాయి, మా జగతి చనిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది బాధగా. ఇక వసుధర జగతి మేడం మహేంద్ర సార్ పెళ్లి చేసుకున్న తర్వాత జగతి మేడం ఎన్నో కష్టాలను అనుభవించారు, అవన్నీ చెప్పాలంటే ఇక్కడ టైం సరిపోదు, ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చింది కేవలం అనుపమ గారు ఎవరు, జగతి మేడానికి అనుపమ గారికి ఏంటి సంబంధం తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్తూ ఉంటే అయ్యో నేను మటలో పడి అను గురించి మర్చిపోయాను, ఈ విషయం ఎట్టి పరిస్థితిలో అనుకు తెలియకూడదు అని చెప్పేసరికి ఇక వసుధర షాక్ అవుతుంది. ఎందుకమ్మమ్మగారు అని అడుగుతూ ఉంటే అదంతేనమ్మా,
అనుకి జగతి అంటే ప్రాణం. జగతి చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేదు. అలాంటిది ఇక జగతియే లేదని తెలిస్తే తన బాధని ఎవరు తీర్చలేరు, తన ఆపడం చాలా కష్టమవుతుంది అని చెప్తూ ఉంటే అలా చూస్తూ ఉంటుంది వసుధర. అంతలో అను ఎంట్రిస్తుంది. అనను చూడగానే అలా చూస్తూ ఉంటుంది వసుధర. ఇక అను లోపలికి వచ్చేసి ఎవరు అని అడుగుతూ ఉంటే తను నీకోసమే వచ్చిందను, తను నీకుతో ఏదో మాట్లాడాలంట అందుకే వచ్చింది, మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి తనకి ఈ విషయం చెప్పొద్దని సైగ చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తను కూర్చొని చెప్పండి ఎవరు మీరు, నాతో ఏం మాట్లాడాలి, ఏదన్నా న్యూస్ గురించా అని అడుగుతూ ఉంటే అదేం లేదండి, మీ ఫ్రెండు జగతి మేడం అని చెప్పేసరికి జగతి నీకు తెలుసా, తను ఎక్కడుంది, ఏం చేస్తుంది, ప్లీజ్ చెప్పండి అని చాలా ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటే వసుధరకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అప్పుడే ఇక వసుధర అంటే మేడం అది తలపడుతూ ఉంటే అంతలో అనుకి ఫోన్ వస్తుంది. అవునా, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఐఎమ్ సో సారీ నాకు చాలా నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు టచ్లో ఉండు, మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. జగతిని చాలా మిస్ అవుతున్నాను, నాకు తన గురించి తెలుసుకోవాలి ప్లీజ్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే ఇక వసుధర కూడా నేను అదే అనుకున్నాను మేడం, మీ ముగ్గురు గురించి నేను ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, దానికోసం నాకు టైం కావాలి, అందుకే ఇప్పుడు మళ్ళీ కలవాలనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది వసుధర. ఈ వీడియోని వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో